జంగారెడ్డి గోడెం సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిరస్మరణీయుడని చింతలపూడి శాసనసభ్యుడు విఆర్ ఎలీసా అన్నారు. బుధవారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం స్థానిక చింతలపూడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలీసా ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ లు ముప్పిడి వీరంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, చింతలపూడి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాతకుంట్ల రవికుమార్, బొబ్బిలి అమ్మని, కోడారి వేణు తదితరులు పాల్గొన్నారు. దళితుల్ని ఒక కుండలో నుంచి నీరు తాగనివ్వకుండా ఆపినప్పుడు ఆయన కుండను పగలగొట్టి మరి ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. మరి అలాంటి వ్యక్తిని మనం ఈ రోజున స్మరించుకోవటం మనందరికీ కూడా ధన్యకరం. అలాగే స్వాతంత్ర సమరయుద్ధం తర్వాత మరి రాజకీయాల్లో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించి భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానిగా ఆయన ఎంపిక కావటం అనేది చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఒక దళిత కుటుంబంలో పుట్టి, ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి, పేద కుటుంబంలో పుట్టి మరి ఉప ప్రధాని స్థాయికి ఎదగటం అనేది ఆయనలో ఉన్నటువంటి అచంచలమైనటువంటి దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసానికి అది ప్రతీక అని చెప్పి మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు మనందరికీ కూడా ఆయనలో ఉన్నటువంటి పట్టుదల, మన ఆయనలో ఉన్నటువంటి సామాజిక స్పృహ మనకి స్ఫూర్తిదాయకంగా కావాలి. ఆయన చూపించినటువంటి బాటలో మనందరం కూడా నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ జన్మదినాన బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క జన్మదినాన ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాము.